తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి 52వ జన్మదిన సందర్భంగా వేడుకలను మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దనియాకుల రామారావు ఆధ్వర్యంలో స్థానిక నెహ్రూ సెంటర్లో టపాసులు పేల్చి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చీమల వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొని భారీ ర్యాలీ నిర్వహించి స్థానిక వర్తక సంఘ భవనంలో అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో ములకనూరు ఎంపీటీసీ వెంకట్లాల్, ఎంపీటీసీ సుజాత, గూగుల్ శ్రీను, బయ్య సురేష్, నేతగా నాగేశ్వరరావు, ఎర్రగడ్డ శ్రీనివాసరావు, నరసింహారావు, నవీన్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. రేవంత్ అన్న గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ఈ మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీల్లో మరి పార్టీని బలోపేతం చేసి రాబోయే రోజుల్లో ఆయన నాయకత్వంలో పార్టీని అధికారంలో వచ్చే దిశగా ఖచ్చితంగా శక్తి వంచన లేకుండా మాకున్న శక్తి కానీ తెలివితేటలు కానీ ఉన్నటువంటి అన్ని రకాలని ఉపయోగించి పార్టీ శ్రేయస్సు కోసమే పనిచేస్తామని మరొకసారి తెలియజేస్తూ మరి ఇవాళ ఈ రాష్ట్రంలో రెండవసారి అధికారంలో వచ్చినటువంటి అధ్యక్షుడు మల్కజ్గిరి పార్లమెంట్ సభ్యులు నిర్మల రేవంత్ రెడ్డి గారి 52వ జన్మదినం శుభాకాంక్షలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది. అందులో భాగంగా గారమంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి కాంగ్రెస్ నాయకులు పాల్గొని అందరూ విజయవంతం చేసినందుకు శుభాకాంక్షలు తెలుపుతూ మరి రేవంత్ రెడ్డి గారు కూడా గార్ల మండల కాంగ్రెస్ పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఈ రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుగా మరి ముందుకు నడుస్తూ ఉండు, ఎన్ని నిర్బంధాలు అక్రమాలు ఎన్ని కేసులు పెట్టినా కానీ మరి వెనకడుగు వేయకుండా ఒక కాంగ్రెస్ కార్యకర్తలకు భరోసాగా ఉంటూ అండగా ఉంటూ ఇలా పార్టీ సారథిగా ఉంటూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉండు. మేము కూడా వారి యొక్క సారథ్యంలో పనిచేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం, ఒక సైనికులాగా పనిచేస్తామని చెప్తూ మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాబోయే 2023లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. మెజార్టీ సీట్లు ఎమ్మెల్యే గెలుచుకొని టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.